హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను మీ ఫర్హానా. ద్రోణ అనే వ్యక్తి కాలేజ్ రోజుల నుంచే మంచి చిత్రకారుడు. తనకి ఆముక్త అనే ఫ్రెండ్ ఉంటుంది. తను మంచిగా కవితలు రాస్తుంది. ఆముక్తకి సంవేద అనే ఒక స్నేహితురాలు ఉంది. ద్రోణ సంవేదను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ జీవితం అంటే మనం అనుకున్న జరిగేది కాదు కదా. సంవేదకి మరో వ్యక్తితో వివాహం అయిపోతుంది. తనే శ్యామ్వర్ధన్. తండ్రి తాగుబోతనాన్ని ఒక దూరం నుంచి చూసిన సంవేదకి భర్త తాగుబోతనాన్ని మరింత దగ్గర నుంచి చూడడం ఒక పరీక్షనే చెప్పుకోవచ్చు. సంవేదకి నిశిత అనే చెల్లెలుంటుంది. తనకి చిన్నప్పటి నుంచే ఒక కాలు ఉండదు. ద్రోణకి కూడా వివాహం అవుతుంది. శృతిక తన జీవితంలోకి వస్తుంది. శృతిక మనస్తత్వం ఎలాంటిదంటే చిన్నపిల్లల మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. పరిపక్వత అంతగా లేని ఆడపిల్ల. ఇంతవరకు విన్నాం. అక్కడి నుంచి కథ ఎలా ముందుకు సాగుతుందో చూద్దాం. నిండు పౌర్ణమి కావటంతో వాతావరణం ఆహ్లాదంగా ఉంది. స్టాండ్ బోర్డ్ కలర్స్ డాబా మీద తీసుకెళ్ళి ట్యూబ్లైట్ అమర్చుకొని బొమ్మ వేస్తున్నాడు ద్రోణ. కొద్ది నిమిషాలు గడిచాక కరెంట్ పోవటంతో వెలుగుతున్న ట్యూబ్లైట్ ఆరిపోయి వెన్నెలే మిగిలింది. ఇంట్లో క్యాండిల్ దొరక్క చీకట్లో భయం అనిపించి భర్తను వెతుక్కుంటూ ఒక్కో మెట్టు ఎక్కి డాబాపైకి వచ్చింది శృతిక. శృతికను గమనించలేదు ద్రోణ. అప్పుడే ఏదో కాల్ రావటంతో డాబాపై తిరుగుతూ మాట్లాడుతున్నాడు. అతను చాలా సంతోషంగా మాట్లాడుతున్నాడు. మండింది శృతికకు. ఆ కాల్ ఆముక్తదే అనుకుంది. భర్తను చూసి వెన్నెలంటే తనకి ఇష్టం కాబోలు. వెన్నెల్లో, మెరుపుల్లో, మేఘాల్లో కొందరు సౌందర్యాన్ని వెతుక్కొని ఆరాధిస్తారు, ప్రేమిస్తారు, జీవిస్తారు కదా. తన భర్త కూడా అలాగే అనుకుంది. ఎంతైనా ఆర్టిస్ట్ కదా, ఆ మాత్రం రసానుభూతి తప్పకుండా ఉంటుందని కూడా అనుకుంది. కానీ ఇలా తనకు తెలియకుండా డాబాపైకి చేరి ఫోన్లో ఆడవాళ్లతో మాట్లాడుతూ తిరుగుతుంటాడని తెలియదు. ఇప్పుడు తెలిసి అగ్నిహోత్రిలా ఓ చూపు చూసి కోపంగా కసిగా నేలపై కాలితో తన్నింది. ఒక్కో మెట్టు దిగి గదిలోకి వెళ్ళింది. ఆమె మనసంతా చీకటైంది. బయట చీకటిని గమనించే స్థితిలో లేదు. వెలుగు అనేది ఎదురు చూసినా వస్తుంది, చూడకపోయినా వస్తుంది. అలాగే కరెంట్ వచ్చి లైట్లు వెలిగాయి. ఓ గంట తర్వాత కిందకెళ్ళి శృతిక పక్కన పడుకున్నాడు ద్రోణ వర్షిత్. అతనికి మళ్ళీ ఫోన్ వచ్చింది. రింగ్ విని మొబైల్ ఆన్ చేసి హలో అన్నాడు. అతని గొంతు వింటుంటే నరనరం మెలిపెట్టినట్లు మొత్తుకోవటంతో అప్పటి వరకు ఆపుకొని ఉన్న కోపాన్ని బయటికి లాగింది శృతిక. ఒక్క ఉదుటన లేచి కూర్చొని ఎవరి దగ్గర నుండి వచ్చిందా ఫోన్ అంది గట్టిగా. ఒక్క నిమిషం అంటూ శృతిక వైపు చూసి ఎడిటర్ దగ్గర నుండి ఏదో సీరియల్ పంపుతారట, దానికి నన్ను బొమ్మలు వేయమంటున్నారు అని చెప్పి ఓకే సార్, గుడ్ నైట్ అంటూ మొబైల్ ఆఫ్ చేసి టీపా మీద పెట్టాడు ద్రోణ. చచ్చిపోతున్న మీ ఫోన్ కాల్స్తో రాత్రి పగలు అంది పిచ్చెక్కినట్లు తల పట్టుకుని శృతిక. ఏమైంది శృతి, ఏంటలా ఉన్నావు అన్నాడు ద్రోణ విషయం అర్థం కాక. ఇవాళ ఎందుకో శృతికలో చాలా మార్పు కనిపిస్తుంది ద్రోణకి. ఉదయం నుండి మీ ఇద్దరు గదిలో కూర్చొని మాట్లాడుకుంటూనే ఉన్నారు, మళ్ళీ ఫోన్లేంటి, నేను ఉండాలా వద్దా అంది. ఇప్పుడు అర్థమైంది ద్రోణకి ఆముక్త గురించి అతిగా ఆలోచిస్తుందని. నేను ఆర్టిస్ట్ని శృతి, నా దగ్గరికి అమ్మాయిలు వస్తారు, అబ్బాయిలు వస్తారు, ఫోన్లు కూడా చేస్తారు. ఎవరిని చూసినా ఏ ఫోన్ విన్నా నువ్వు ఇలా హర్ట్ అయ్యి రియాక్ట్ కావటం పద్ధతి కాదు. నేనేదో తప్పు చేస్తున్న వాడిలా నీకు సంజాయిషిచ్చుకోవటం నాకు నచ్చని పని. ఇంకెప్పుడు నువ్వు ఇలా ఫీల్ కాగు అన్నాడు. అతి ముఖ్యమైన విషయం చెప్తున్నట్లు పొగరుగా తలెగరేసింది. మేనత్త కొడుకు నెత్తిన పెట్టుకుని చూస్తాడని మా వాళ్ళు నాకెన్నో ఆశలు పెట్టి పెళ్లి చేశారు. ఒక్కరోజున నేను మనశ్శాంతిగా లేను. ఎంత ఆర్టిస్ట్ అయితే మాత్రం ఈ అమ్మాయిలేంటి, ఈ ఫోన్లేంటి అంది. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు శృతి అంటూ నచ్చ చెప్పబోయాడు. నన్ను తాకండి, ఈ ముసుగు బతుకులంటేనే నాకు చిరాకు. ఎందుకండి దొంగ నాటకాలు, ఎవరిని సంతోషపెట్టాలని అంది. ఆవేశంలో నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలియటం లేదు, పడుకో అన్నాడు ద్రోణ. నేను పడుకుంటే మళ్ళీ ఫోన్లో మాట్లాడుకుంటారు అంతేగా అంది. ఆమె కళ్ళు ఎర్రగా మారి ఆమె బుగ్గలతో పోటీ పడుతున్నాయి. నీకెంత చెప్పినా అర్థం కానప్పుడు నేనేం చేయలేను, నేను పడుకుంటున్నాను, లైట్ ఆపు అన్నాడు. ఆమె కదలలేదు, లైట్ కూడా ఆఫ్ చేయలేదు. అతనే లేచి స్విచ్ ఆపి పడుకున్నాడు. అతను పడుకున్న ఆమె మాట్లాడుతూనే ఉంది. నిద్రపోతున్నట్లు అతని ఉచ్ఛ్వాసాన్ని ఉచ్ఛ్వాసాలు చూసి ఉడికిపోతున్న దానిలా లేచి నిలబడింది. ఆ గదిలో వాకింగ్ చేస్తున్న దానిలా సీరియస్గా అటు ఇటు తిరిగింది, తిరుగుతూనే ఉంది. ఒక కన్ను కొద్దిగా తెరిచి శృతికను చూశాడు ద్రోణ. ఇలా అర్ధరాత్రులు కూడా వాకింగ్ చేయొచ్చని తెలిస్తే ఆడవాళ్ళు అర్ధరాత్రులు బయటకెళ్ళి షాపులు తెరిపించి షాపింగ్ చేస్తారు కాబోలు. అప్పుడు మొదలవుతాయి కదా ఆర్థిక మాంద్యం బాగలేదనే మగవాళ్ళకి కష్టాలు. నేను ఇప్పుడు నిద్ర నటించకపోతే శృతిక తన నోటి వాక్ పరిమళాల వడదెబ్బల రుచి చూపిస్తుంది. అయ్యో నా భాష ఏంటి ఇలా తయారైంది, నా చేతిలో ఉండేది కలమా కుంచా అని మనసులో అనుకుంటూ తెరచిన ఒక కన్నును కూడా టక్కున మూసుకున్నాడు. శృతికకి నిద్ర రావటం లేదు. చక్కగా జీవితాన్ని అనుభవించాల్సినప్పుడు భర్తతో అనుకూలత లేక మనసును అనుమానమనే రంపంతో కోసుకుంటూ మౌనంగా ఒంటరితనంతో స్నేహం చేయాలంటే ఏ స్త్రీకైనా కష్టమే.
ప్రేమ, ఆశ, నమ్మకం ఇవి ఉంటేనే జీవితం. ఇవి లేనప్పుడు సారం లేని మట్టిలో వేసిన మొక్కలా వెలవెలపోతుంది. అది అర్థం చేసుకోకుండా తను ఏదనుకుంటే అదే నిజమని భర్త బిహేవియర్ని నెగిటివ్ కోణంలో చూడటం అలవాటు చేసుకున్నాక ఏది కష్టమో ఏది కష్టం కాదో తెలుసుకునే స్థితిని దాటిపోతుంది ఏ భార్య అయినా. అదే స్థితిలో ఉంది శృతిక. భర్త నిద్రపోతుంటే మతి స్థిమితం లేకుండా గదిలో ఒంటరిగా తిరుగుతూనే ఉంది. కొడుకును బీటెక్ జాయిన్ చేసి హాస్టల్లో వదిలి కూతురు దగ్గరకు వచ్చాడు నరేంద్రనాథ్. భోంచేసి డాబా మీదకెళ్ళి పడుకున్న తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న పడుకున్నారా అంది శృతిక. లేదు శృతి, ఇప్పుడే ద్రోణ మాట్లాడి వెళ్ళాడు. ఆటలో అతని ప్రోగ్రెస్ వింటుంటే మనసంతా హాయిగా అనిపిస్తుంది. ఈరోజు ఈ స్థితిలో ఉన్న ద్రోణ వెనుక ఎంత సాధన తపన ఉన్నాయో చూడకపోయినా తెలుస్తుంది అన్నాడు. అల్లుణ్ణి చూస్తుంటే ఆయనకి ఎంత గర్వంగా ఉందో అంతకన్నా ఎక్కువగా తృప్తి ఉంది. ఆర్ట్ పేరుతో ఆయన దగ్గరికి వచ్చే అమ్మాయిల్ని, ఆయనకి వచ్చే ఫోన్ కాల్స్ని తట్టుకోలేకపోతున్నాను నాన్న. నీ మాట విని హాస్టల్లో ఉండి నా చదువుని అలాగే కంటిన్యూ చేసి ఉంటే బాగుండేది, ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను అని తండ్రితో చెప్పలేక, అమ్మ ఎలా ఉంది నాన్న, నన్ను గుర్తు చేసుకుంటుందా అంది. అవును శృతి, పెద్దదేమో హాయిగా భర్త పిల్లలతో ఉంటూ జాబ్ చేసుకుంటుంది, చిన్నది కూడా చదువు మానుకోకుండా జాబ్ వచ్చేంతవరకు చదివి ఉంటే బాగుండేది అని ఒక్కోసారి బాధపడినా అనేకసార్లు ద్రోణ లాంటి భర్త అందరికీ దొరుకుతాడా అని మురిసిపోతుంది మీ అమ్మ. చుట్టుపక్కల వాళ్లకు కూడా ఇలాగే చెప్పుకుంటుంది అన్నాడు నరేంద్రనాథ్. ఆ మాటలు నచ్చనట్లు ముఖం కాస్త ముడుచుకొని, నేను అక్క దగ్గరికి వెళ్తాను నాన్న అంది. ఎందుకు అన్నాడు ఆమెనే చూస్తూ నరేంద్రనాథ్. చూడాలని ఉంది, పైగా కాల్ చేసింది అంది. అది అలాగే చేస్తుందిలేమ్మా, మొన్ననేగా మీ అమ్మ వెళ్ళొచ్చింది, నువ్వు వెళ్తే ఇక్కడ వర్షిత్కి ఇబ్బంది అవుతుంది అన్నాడు. అల్లుడి మీద ప్రేమ పెరిగినప్పుడు వర్షిత్ అని పిలవటం ఆయనకిష్టం. తండ్రి ఇష్టాలు శృతికకి తెలియనివి కావు. నాకు తెలియదా నాన్న, ఆయనకి నేను లేకుంటే ఎంత ఇబ్బందో, కాకపోతే అక్కని చూడాలని ఉంది, ఆయన కూడా ఇంట్లో ఉండట్లేదు, ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉందని ఢిల్లీ వెళ్తున్నారు అంది. ఇంకేం, నువ్వు కూడా ఢిల్లీ వెళ్ళు అన్నాడు. నేను వెళ్ళట్లేదు అంది. ఏం ఎందుకు, వర్షిత్ వద్దన్నాడా? ఆయన రమ్మంటున్నాడు, నాకు ఇంట్రెస్ట్ లేదు అందుకే వెళ్ళటం లేదు అంది. మరి వర్షిత్ ఏమన్నాడు? ఎలాగూ ఢిల్లీ రానంటున్నావు కదా, ఒక్కదాని ఇక్కడ ఏం చేస్తావు, మీ అక్క దగ్గరకు వెళ్ళు అన్నాడు అంది. ముఖాన్ని తండ్రి కనిపించకుండా పక్కకు తిప్పుకొని, సరే అంటూ దీర్ఘంగా నిట్టూర్చాడు నరేంద్రనాథ్. రేపు మీతో వస్తాను, నేను అక్క దగ్గర వదిలి మీరు ఇంటికి వెళ్ళండి అంది శృతిక. అలాగే శృతి, వెళ్ళి పడుకో అంటూ శృతి చెంప మీద నిమ్మిరాడు నరేంద్రనాథ్. తండ్రి అలా అనగానే వెళ్ళి బట్టలు సర్దుకుంది. ఆ రాత్రి ద్రోణ ఎంత బ్రతిమలాలినా అతని మాట వినలేదు శృతిక. తెల్లవారింది. భర్తకి చెప్పి తండ్రితో బయలుదేరింది శృతిక. శృతికను కృతిక ఇంట్లో దింపి తన ఇంటికెళ్ళాడు నరేంద్రనాథ్. శృతికను చూడగానే సుత్తి పిన్నొచ్చింది అంటూ ఎదురెళ్ళి ఆమె కాళ్ళకు చుట్టుకుంది. ఫోర్త్ క్లాస్ చదువుతున్న టీనా. టీనాకి శృతి పలకడం స్పష్టంగా రాదు. ఎన్నిసార్లు చెప్పినా సుత్తిని జోడించందే సింగిల్గా పిన్ని అని పిలవదు. అక్క కూతురు కదా, ఎలా పిలిచినా శృతికకు ముద్దుగానే ఉంటుంది. అంతలో కృతిక పెద్ద కూతురు మోనా వచ్చింది. పిన్నికి దగ్గరగా వచ్చి, పిన్ని మమ్మీ ఇంకా ఆఫీస్ నుండి రాలేదు, మమ్మీ కన్నా ముందు మేమొచ్చాం, రోజు ఇలాగే వస్తుంటాం అంది హ్యాపీగా. మోనా 8th క్లాస్ చదువుతుంది. అలాగా అంటూ వాళ్ళ తలలు నిమిరి వెంటనే కొంగుని నడుము దగ్గర దూపి, మీరు కాళ్ళు ముఖం కడుక్కుని డ్రెస్ మార్చుకోండి, నేను మీకు టిఫిన్ రెడీ చేసి పెడతాను అంటూ ఫ్రిడ్జ్లోంచి దోశ పిండి తీసి చకచకా దోశలు వేసి పిల్లలకు పెట్టింది. పిల్లలు పాలు తాగుతుండగా వచ్చాడు శృతిక బావ అనిమేష్ చంద్ర. అతనిది క్యాంపులు తిరిగే ఉద్యోగం కావటం వల్ల ఇంట్లో గడిపే రోజులు తక్కువగా ఉంటాయి. జర్నీ వల్ల కాబోలు నలిగిన బట్టల్లో అలసిపోయినట్లు కనిపిస్తున్నాడు అనిమేష్ చంద్ర. శృతికను చూడగానే పలకరించాడు. తను కూడా ఇప్పుడే వచ్చినట్లు చెప్పింది శృతిక. నానమ్మేది మోనా, కనిపించడం లేదు అన్నాడు పెద్ద కూతురు వైపు చూసి అనిమేష్ చంద్ర. అతను క్యాంపు నుండి రాగానే తల్లి వచ్చి కాఫీ ఇస్తుంది. కాఫీ తాగుతున్నంతసేపు కొడుకునే చూస్తూ అక్కడే నిలబడుతుంది. ఇది అనిమేష్ చంద్రకి చాలా ఇష్టం. వంట కూడా తల్లే ఎక్కువ చేస్తుంది. అదేమని అంటే కృతికని ఆఫీస్కి వెళ్ళనీరా, వంటదేముంది అంటుంది. నానమ్మతో మమ్మీ గొడవ పెట్టుకుని వెళ్ళగొట్టింది డాడీ అంది మోనా. కాదు డాడీ, నానమ్మే మమ్మీతో గొడవ పెట్టుకుని వెళ్ళింది అంది టీనా. ఎవరిదో కరెక్టో తెలుసుకోలేక వాళ్ళు రెడీ అయినట్లు అనిపించి, సరే మీరు ట్యూషన్కి వెళ్ళండి టైం అయింది అంటూ అతను స్నానానికి వెళ్ళాడు. మోనా పెద్దది కాబట్టి ఒకతే వెళ్ళగలదు, వెళ్ళిపోయింది. టీనా వెళ్ళలేదు. టీనాని రోజు వాళ్ళ నానమ్మే స్కూల్కి ట్యూషన్కి తీసుకెళ్తుంది. అది తెలిసిన శృతిక టీనాను ట్యూషన్లో వదిలి వచ్చింది. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన కృతిక శృతికను చూసి హాయిగా ఊపిరి పీల్చుకుంది. తల పగిలిపోతుంది శృతి. కాఫీ ఇవ్వు అంటూ వాష్ మెషిన్ దగ్గరికి వెళ్ళి ముఖం కడుక్కొని డ్రెస్ మార్చుకొని వచ్చి ఫ్యాన్ కింద కూర్చుంది కృతిక. ఇదిగో అక్క కాఫీ అంది శృతిక కాఫీ కప్పు అక్క చేతికిస్తూ. కాఫీ సిప్ చేస్తూ, థ్యాంక్స్ శృతి, ఇవాళ మా అత్తగారు నేనుండనంటూ వెళ్ళిపోయినప్పటి నుండి ఒకటే కంగారుగా ఉంది. మా ఆఫీస్ ఆర్డర్ మారినప్పటి నుంచి పని ఎక్కువై ఇంటికి లేట్గా వస్తున్నాను.
ఈ పిల్లలతో ఎలాగా అని ఆలోచిస్తున్న టైంలో నువ్వు వచ్చి ఆదుకున్నావు అంది బోలెడంత కృతజ్ఞత కురిపిస్తూ. ఒక చిన్న స్మైల్ ఇచ్చి ఇట్స్ ఓకే అక్క, నువ్వేం కంగారు పడకు అంది శృతిక. అక్కంటే అపురూపం శృతికకు. చిన్నప్పుడు తను చేసిన తప్పులన్నీ అక్క తన మీద వేసుకొని తనకెంత సపోర్టుగా ఉండేదో శృతికకు ఇంకా గుర్తుంది. కృతిక ఆఫీస్ విషయాలు చెప్తూ ఉంటే వింటూ కూర్చుంది శృతిక. 2 రోజుల అనంతరం కాలింగ్ బెల్ చప్పుడై ఉలిక్కి పడ్డట్టై ఆ వస్తున్నా అంటూ వెళ్ళి తలుపు తీసి మీరా అంటూ అతన్ని ఆహ్వానిస్తున్న దానిలా లోపలికి నడిచింది శృతిక. ఆమె వెంటే లోపలికి వచ్చాడు ద్రోణవర్షిత్. వస్తున్నట్లు కాల్ చేయలేదేం అంది అతను కూర్చోగానే ఫ్రిడ్జ్లోంచి వాటర్ బాటిల్ అందుకొని మూత తీసి తాగమన్నట్లు అతకిస్తూ. కాల్ చేశాను, నీ సెల్ పనిచేయట్లేదా అన్నాడు బాటిల్ అందుకుంటూ. ఆ విషయం అప్పుడే గుర్తొచ్చినట్లు ఒక క్షణం ఆమె కళ్ళు చక్రాలా పెద్దవై ఛార్జింగ్ అయిపోయింది అంటూ హుషారుగా కదిలి ఛార్జర్ వెతికి సెల్కి సెట్ చేసి ప్లగ్లో పెట్టి స్విచ్ ఆన్ చేసింది. పనిలో పడి మొబైల్ గురించి మర్చిపోవటం వల్ల 2 రోజుల నుండి దానికి ఛార్జింగ్ లేదు. నిన్నటి నుండి నీ మొబైల్కి ట్రై చేస్తూనే ఉన్నాను అని అన్నాడే కానీ దానికి అంత ప్రాధాన్యత ఇవ్వని వాడిలా ఆమెనే చూస్తూ ఎలా ఉన్నావు శృతి అన్నాడు ప్రేమగా. ఒక మనిషిని ఎన్ని రోజులు చూడకపోయినా ఏమీ అనిపించదు, అసలు చూడలేదన్న భావం కూడా కలగదు. కానీ శృతికను చూడాలని ఎన్నోసార్లు అనిపించింది. ఎంత త్వరగా చూస్తే అంత బాగుండున్నట్లు అనేకసార్లు అనుకున్నాడు. నేను బాగున్నాను మీరు అంది అంతే ప్రేమతో. ఆమెకు జవాబిచ్చే లోపలే ద్రోణ మొబైల్ మోగటంతో ఒక్క నిమిషం అంటూ ఫోన్ మాట్లాడుతూ కూర్చున్నాడు. ఆ ఫోన్ కట్ చేసి అతను తనతో మాట్లాడాలన్నదే ఆమె కోరిక. బహుశా ఆముక్త కాల్ చేసి మాట్లాడుతుందేమోనన్నదే ఆమె ఊహ. ఆ ఊహని భరించలేని దానిలా అక్కడో క్షణం కూడా కూర్చోలేక విసుగుని కనురెప్పల చాటున దాచుకుంటూ వస్తున్న ఏడుపును ఆపుకోలేక వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళింది. ట్యాప్ తిప్పి ఆ నీళ్లతో కన్నీళ్లను కడుక్కుంది. శృతికను గమనించలేదు ద్రోణ. ఆ రోజు అక్కడ ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించే కార్యదర్శి కాల్ చేసి వివరాలు చెబుతుంటే వింటున్నాడు. ద్రోణ వేసిన చిత్రాలన్నీ ముందుగానే ఆర్ట్ ఎగ్జిబిషన్ చేరుకున్నాయి. దాన్ని చూసుకోవటానికి ఓ పిల్లాడిని పెట్టారక్కడ. ఆంధ్రప్రదేశ్లో ఉన్న చిత్రకారుల బొమ్మలన్నీ అక్కడ ప్రచురింపబడుతున్నాయి. పుస్తక మేళ అలాగే ఆర్ట్ మేళ అని పేరు పెట్టి రోడ్డు మీద వెళ్లే జనాలకు కనిపించే విధంగా పెద్ద అక్షరాలతో రాశారు. అక్కడికి ఇప్పుడు ద్రోణవర్షిత్ వెళ్ళాలి. ఫోన్ కాల్స్ విపరీతంగా వస్తున్నాయి. దేన్ని కట్ చేయకుండా మాట్లాడుతూనే ఉన్నాడు. మనసులో ఉడుగుతున్నా భర్తకి టిఫిన్ పెట్టి కాఫీ ఇచ్చింది శృతిక. గ్రే కలర్ సూట్లో పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో వెలుగుతున్న వ్యక్తిలా హుందాగా అనిపిస్తున్న ద్రోణ వైపు చూడాలనిపిస్తున్నా మనస్ఫూర్తిగా చూడలేక డైనింగ్కి హాల్కి మధ్యన పూసలతో వర్క్ చేసిన కర్టెన్ వేలాడుతుంటే దాన్ని అప్పుడే కొత్తగా చూస్తున్నట్టు పరిశీలిస్తూ నిలబడింది శృతిక. రెడీ అవ్వు శృతి, మనం ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళ్దాం అన్నాడు ద్రోణ. టిఫిన్ తిన్నాక చేయి కడుక్కొని టవల్తో తుడుచుకుంటూ ఆమె దగ్గరగా వచ్చి ఆ టవల్ ల్యాంప్ భుజంపై వేశాడు. ఆమె మాట్లాడలేదు. పని ఒత్తిడి వల్లనేమో ఆమె ముఖంపై చిరుచెమట ముత్యాలు అద్దినట్లు మెరుస్తుంది. గమ్మత్తుగా అనిపించింది ద్రోణకి. నెమ్మదిగా ఆమెను చేత్తో బంధించి ఒక చేత్తు ఆమె తల వెనక భాగాన్ని మృదువుగా పట్టుకొని ఆమె ఊహించిన విధంగా చెమటలతో తడిసిన ఆమె ముఖాన్ని పెదవులతో అద్ది సుగంధ పరిమళాన్ని రాస్తుంటే దాన్ని ఏమాత్రం ఆస్వాదించలేని దానిలా మెల్లగా విడిపించుకొని ఇప్పుడు అక్కయ్య పిల్లలు వస్తారు, వాళ్ళని రెడీ చేసి ట్యూషన్కి పంపాలి, అక్క ఆఫీస్ నుంచి వచ్చే లోపల వంట చేయాలి, పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చాక వాళ్లతో హోంవర్క్ చేయించాలి, బావ కూడా లేడు, అక్క బాగా అలసిపోతుంది ఆఫీస్ పనితో అని పైకి అనలేక నాకు తలనొప్పిగా ఉంది ఇప్పుడు రాలేను అంది. టాబ్లెట్ వేసుకొని కాఫీ తాగు, అదే తగ్గుతుంది. అది చూడదగిన ఎగ్జిబిషన్, చాలామంది ఆర్టిస్టులు వస్తున్నారు, వాళ్లలో ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు, నిన్ను వాళ్ళకి పరిచయం చేస్తాను అన్నాడు. అక్కడికి వచ్చే అనేక మందిలో తను ప్రముఖమైన వ్యక్తిలా తిరుగుతున్నప్పుడు పక్కన తన భార్య ఉండి తన్ని గమనిస్తుంటే అదో అంతు తెలియని పులకింత ద్రోణకి. సొంత వాళ్ల అభినందనలు కనిపించని బలం కళాకారులకి. నేను రాను, నాకు పడుకోవాలని ఉంది అంది శృతిక. అతను బలవంతపెట్టలేదు. ఓకే బాయ్ అంటూ అతను వెళ్ళబోతూ అంతలోనే తిరిగి చూసి నువ్వెప్పుడొస్తున్నావు మన ఇంటికి అన్నాడు. అక్కయ్య పిల్లలతో ఒక్కతే చేసుకోలేకపోతుంది, బావ కూడా ఇంట్లో సరిగ్గా ఉండటం లేదు, వాళ్ళ అత్తగారు వచ్చేంత వరకు ఉండి వస్తాను, నాన్నతో కూడా అదే చెప్పాను అంది. నరేంద్రనాథ్ అంటే ద్రోణకి గౌరవం. ఆ గౌరవాన్ని ఆయన ఎప్పుడు పోగొట్టుకోలేదు. సరే అన్నట్లు తల పంకించాడు ద్రోణ. మరి నేను అప్పటి వరకు ఇక్కడే ఉండనా అంది. కారణం అది కాకపోయినా అదే అన్నట్లు ముఖం పెట్టి వాళ్ళ అత్తగారు రాగానే కాల్ చేయి, నేను వచ్చి తీసుకెళ్తాను అన్నాడు. అలాగే అంది. అతను వెళ్ళాక లోపలికెళ్ళి వంట చేసింది. పిల్లలొచ్చాక అన్నం పెట్టి హోంవర్క్ చేయించింది. ఇంకా రాని అక్క కోసం ఎదురుచూస్తుంది. అప్పుడు వచ్చింది కృతిక. లేట్ అయిందేమని అడగలేదు శృతిక. ఆఫీస్ అన్నాక లేట్ కాకుండా ఉంటుందా? డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఇద్దరి ప్లేట్లు అన్నం పెట్టి కూరలు వేస్తుండగా తలనొప్పిగా ఉందన్నావట ద్రోణ చెప్పాడు, ఎలా ఉంది శృతి అంది. వాష్ చేసుకున్న చేతుల్ని తుడుచుకుంటూ నిలబడిన కృతిక. తగ్గిందక్క, వచ్చి కూర్చో తిందాం, ఆకలిగా ఉంది అంది. మనసులో మాత్రం ద్రోణ ఎక్కడ కలిశాడు అక్కకి అనుకుంది. ద్రోణ ఫోన్ చేస్తే ఆఫీస్ నుండి డైరెక్ట్గా ఆర్ట్ ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్ళాను,
మా కొలీగ్స్ కూడా వచ్చారు. చాలా గ్రాండ్గా ఉంది అక్కడ. అన్ని బొమ్మలు బాగున్నాయి. ముఖ్యంగా ద్రోణ బొమ్మలు బాగా ఆకట్టుకుంటున్నాయి. మా కొలీగ్స్కి నచ్చి కొన్ని కొనుక్కెళ్లారు. నేను ద్రోణ వర్షిత్ వదినని అని చెప్పుకోవటం నాకెంతో గర్వంగా అనిపించింది. అంది టేబుల్ ముందున్న చైర్ కొద్దిగా జరిపి కూర్చుంటూ, శృతిక వింటుంది, నువ్వు కూడా వచ్చి చూసి ఉంటే బాగుండేది అంది అన్నం కలుపుతూ. ఆయన గదిని శుభ్రం చేస్తూ, ఆ బొమ్మల్ని రోజు చూస్తూనే ఉన్నాను కదక్కా, కాకుంటే ఆయన మది గదిలో లేననే నా బాధ అని పైకి అంటే అక్క బాధపడుతుందని మౌనంగా అన్నం కలుగుతుంది శృతిక. అది గమనించలేదు కృతిక. అలసిపోయి ఉండటంతో గబగబా తిని పిల్లల పక్కన పడుకుని నిద్రపోయింది. శృతిక మాత్రం నిద్ర పట్టక అటు ఇటు కదులుతూ పడుకుంది. శ్యాంవర్ధన్ తాగకపోతే బాగుంటాడు, అలాంటప్పుడు ధైర్యంగా దగ్గరికి వెళ్తుంది సంవేద. తాగినప్పుడు మాత్రం అడుగు దూరంలో ఉంటుంది, దగ్గరికి రమ్మని బలవంతం చేస్తాడు. అతని దగ్గర వచ్చే వాసనను భరించలేక ఆమె వెళ్ళదు. తాగనప్పుడు కూడా అదే వాసనను ఊహించుకొని భయపడుతుంది. లోపల నుండి తన్నుకొచ్చే యావగింపును పెదవి చివరన ఆపుకుంటుంది. ఎన్నోసార్లు వాంతి చేసుకుంది. అతను చేసుకున్న వాంతిని ఎత్తిపోసింది. ఈ మధ్యన మరీ ఎక్కువగా తాగుతున్నాడు. ఆఫీస్కి వెళ్లకుండా 2 రోజుల నుండి ఇంట్లోనే పడుకున్నాడు. ఈ తాగడం అనే పనిని భర్త ఇంత సిన్సియర్గా ఎందుకు చేస్తున్నాడో సంవేదకు అర్థం కావటం లేదు. అతను తాగే విధానం చూస్తుంటే ఎవరో తాగమని ప్రోత్సహిస్తున్నట్లు, తరుముతున్నట్లు, తిడుతున్నట్లు, శాపనార్థాలు పెడుతున్నట్లు, తాగకపోతే ఉద్యోగంలోంచి తీసేస్తామన్నట్లు, ఎంత తాగితే అంత విజయం అన్నట్లు ఉంటుంది. అలా తాగితే గుండె ఊపిరితిత్తులు దెబ్బతింటాయని తెలిసి కూడా తాగుతున్నాడు. పెళ్లికి ముందు నా కొడుకు ఇలా లేడు, ఇప్పుడు ఇలా ఒళ్ళు తెలియకుండా తాగి పడిపోతున్నాడు, ఇదేనా మొగుణ్ణి మలుచుకునే పద్ధతి అంటూ ఎప్పుడు కనిపిస్తే అప్పుడు చెంప మీద కొట్టినట్లు మాట్లాడుతుంది సంవేద అత్తగారు దేవికారాణి. అత్తగారు ఏదో బాధతో అంటుంది అని అనుకోకుండా తన కర్మలా భావించి చాటుకెళ్ళి ఏడ్చుకుంది సంవేద. ఎంత ఏడ్చుకున్నా మలుచుకోవటం అంటే ఏమిటో ఆమెకు తెలియలేదు. అతను మనిషి కదా, రాయి అయితే ఇంకో రాయితో కొట్టి ఆకారాన్ని మలచవచ్చు, మాటలు చెప్పటం తేలికే, తనదాకా వస్తేనే తెలుస్తాయి లొసుగులు అన్నట్లు ఆవిడే మాత్రం మలుచుకుందో తన భర్తను అని లోపలోపల అనుకుంటూ, ఏమండి మీరు ఇలా తాగుతుంటే అందరూ నన్ను అంటున్నారు, నేను మిమ్మల్ని మార్చలేకపోతున్నానట, అందుకే ఇలా తయారయ్యారట. అయినా ఒకరు మారిస్తేనే మారటమేంటి, మీ అంతట మీరు తాగకుండా ఉండలేరా, మీ తాగుడు కన్నా వాళ్ళ మాటలు నన్ను పంటి కింద రాయిలా బాధపడుతున్నాయి అంది సంవేద. ఏంటి టీచర్ అమ్మా, నీ లెక్చర్ నేను ఇలా చూస్తుంటే చేతిలో బెత్తం ఒక్కటి తక్కువ అనిపిస్తుంది, ఏది ఇలారా అన్నాడు చాలా క్యాజువల్గా ఎగతాళిగా. ఆమె రాలేదు, చేయి చాపి జడ అందుకున్నాడు. గట్టిగా లాగటంతో అబ్బా అంటూ జడ మొదట్లో పట్టుకుని నెమ్మదిగా తన దగ్గరికి వెళ్ళింది. అదోలా నవ్వి, ఇన్ని రోజులు ఇంత పెద్ద జడతో ఏం పని, ఆయిల్ దండగా అనుకునేవాడిని, ఇప్పుడు చూడు దీని ఉపయోగం ఎంత ఉందో అంటూ ఆ జడను అలాగే పట్టుకుని ముఖం మీదకు వంగాడు. నాకు కడుపులో తిప్పుతుంది, ఒకసారి నాతో రండి, మీకు ఇప్పుడు కౌన్సిలింగ్ అవసరం అంది ప్రాధాయపడుతూ. అప్పటికే అనేక సార్లు చెప్పి ఇక ఇదే ఆఖరిసారి అన్నట్లు చెప్పింది. ఆమె జడను వదిలి, సరే వేదా నీ మాట ఎందుకు కాదనాలి, వస్తాను, అక్కడ నన్ను కూర్చోబెట్టి 4 మాటలు చెబుతారు, అవసరమైతే ట్రాన్స్లోకి తీసుకెళ్తారు, అంత మాత్రాన నా ఎంజాయ్మెంట్ని వదులుకుంటాననుకుంటున్నావా అన్నాడు. చిన్న వయసు నుండి సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా ఎన్నో భాగోద్వేగాలను చవిచూసి ఇలాంటి వాతావరణానికైనా తట్టుకుని నిలబడగలిగే శక్తి సాధించిన దానిలా ఒక్క క్షణం ఓర్పుగా కళ్ళు మూసుకొని తిరిగి అతని వైపు చూస్తూ, ఇది ఎంజాయ్మెంటా, ఈ కంపు ఎంజాయ్మెంటా, ఒకసారి అద్దంలో చూసుకోండి, అందులో మిమ్మల్ని మీరు చూసుకోలేక దాన్ని పగలగొడతారు అంది. లోన ఉలికిపాటుతో ఉక్కిరి బిక్కిరయ్యాడు శ్యాంవర్ధన్. నువ్వు బాగాలేవు అంటే అతను తట్టుకోలేడు. అతని పట్ల అతనికి ప్రేమ ఉంది, శ్రద్ధ ఉంది, ఎంత తాగినా గ్లామర్ తగ్గకూడదన్న ఇది ఉంది. అందుకే నిజంగా నేను బాగలేనా వేదా అన్నాడు ముఖాన్ని చేతులతో తడుముకుంటూ. బాగుండమంటే ఇలాగేనా, ఆ ముఖం చూడండి ఎలా ఉబ్బిందో, ఆ కళ్ళేమో నెత్తుటి ముద్దల్లా, ఆ జుట్టేమో అస్తవ్యస్తంగా, ఒళ్ళేమో దీర్ఘరోగిలా తూలుతూ, ఇలా ఉంటే బాగున్నట్లా అంది. ఇనుముని వేడి మీద ఉన్నప్పుడే వంచాలన్న సూత్రం తెలిసిన దానిలా అతని ముఖం పాలిపోయింది. ఒక్కోసారి ఆలోచించి చూడండి, ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే తప్పేం లేదుగా, ఒకవేళ మీరు మారుతారేమో అంది. నేను కావాలనే తాగుతున్నాను, ఇది రోగం కాదు, మందులు వేసుకుంటే తగ్గటానికి, వ్యసనం అంత త్వరగా తగ్గదు అన్నాడు. ఏ వ్యసనానికైనా మానసిక రుగ్మతే కారణం, మంచి మానసిక నిపుణులతో వైద్యం చేయించుకుంటే త్వరగానే తగ్గుతుంది, ఇదేమైనా ఆర్థిక లోపమా ఒక్కరోజులో జయించలేకపోవటానికి అంది. ఆమెలో కలుగుతున్న ఉద్విగ్నతను, వ్యాకులతను పొంగిపొర్లే దుఃఖాన్ని మిళితం చేసి అతని హృదయం కరిగేలా వ్యక్తం చేసింది. ఇద్దరు కలిసి హెల్పింగ్ హ్యాండ్ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు నడుపుతున్న మద్యపాన వ్యసన విముక్తి కేంద్రానికి వెళ్లారు. అక్కడ పూల మొక్కలతో నీడనిచ్చే పెద్ద పెద్ద చెట్లతో హాయిగా అనిపిస్తుంది. లోపలికి వెళ్ళగానే ఎదురుగా కూర్చొని ఉన్న ఒక వ్యక్తి సంవేదను, శ్యాంవర్ధన్ను ప్రేమగా పలకరించాడు.
కూర్చోమని బెంచి వైపు చూపించాడు. వాళ్ళు కూర్చున్నారు. అక్కడ రెండు బెంచీలపై తాగుడికి బానిసైన మగవాళ్ళు, వాళ్ళ తాలూకు ఆడవాళ్లు కూర్చొని ఉన్నారు. వాళ్లలో కొంతమంది లివర్ సైతం పాడై చెంప లోతికిపోయి వికార స్వరూపంతో ఉన్నారు. కొంతమందికి ట్రీట్మెంట్ పనిచేసినట్టు ఇప్పుడిప్పుడే కొత్త కళ్ళను సంతరించుకొని ఉన్నారు. కొంతమంది తాగుబోతుల భార్యలు తమ భర్తలకేదో నచ్చజెబుతూ వాళ్లతో కొట్టించుకొని ఏడుస్తున్నారు. ఆ ఏడుపుకి శ్యామవర్ధన్ చలించాడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అలాంటి సమస్యల్ని పక్కవారు ఎలా పరిష్కరించుకుంటారో తెలుసుకోవాలన్నట్లు ఆసక్తిగా ఎలా చూస్తారో అలా చూస్తుంది సంవేద. ఒకతన్ని కూర్చోబెట్టి సైకాలజిస్ట్ మాట్లాడుతున్నాడు. మొదటి డ్రింక్ ఎప్పుడు మొదలు పెట్టారు? అప్పట్లో ఎంత తాగేవారు? ఇప్పుడెంత తాగుతున్నారు? ప్రస్తుతం తాగి ఉన్నారా అని ప్రశ్నించాడు సైకాలజిస్ట్. అతను సమాధానాలు చెప్తున్నాడు. మీరు ఇక్కడ 4 రోజులు ఉండవలసి వస్తుంది, 2-3 సిట్టింగులు తీసుకుంటాం అన్నాడు సైకాలజిస్ట్. 4 రోజులా? నేను ఉండను, ఉన్నా మీ మాట వినను, నన్నెవరూ మార్చలేరు, మీరే కాదు ఆ దేవుడు కూడా. నేను కావాలనే తాగుతున్నారు, నన్ను ఎలా మానిపిస్తారు అంటూ ఎదురు ప్రశ్న వేశాడు. అతనికి ఇంకా తాగిన మత్తు వదలలేదు. మా దగ్గర తీసుకున్న ట్రీట్మెంట్తో చాలామంది తాగుడు మాని సంతోషంగా ఉన్నారు, అలాగే మీరు కూడా అన్నాడు సైకాలజిస్ట్. అంతలో యువకుడు వచ్చి సంవేద ముందు నిలబడి ఆమెనే చూస్తుంటే శ్యామవర్ధన్ బిత్తరపోయి ఎవరు నువ్వు అన్నట్లు చూశాడు. సంవేద కూడా అర్థం కానట్లు చూసింది. సంవేద కళ్ళలోకి చూస్తూ, నా కోసమే చూస్తున్నావు కదూ, సారీ లేట్ అయింది, పద ఇంటికి వెళ్దాం అంటూ సంవేద చేయి పట్టుకోబోయాడు. క్షణంలో అలర్ట్ అయిన శ్యామవర్ధన్ ఆ యువకుడి కాలర్ పట్టుకొని, ఎవడరా నువ్వు నా భార్యను పట్టుకోబోతున్నావు అంటూ ఆ చెంప ఈ చెంప వాయించాడు. ఆ చర్రకి అందరూ లేచి నిలబడి అవాక్కై చూస్తున్నారు. భర్త తాగి ఉంటే ఇలా తనని సేవ్ చేయగలిగి ఉండేవాడా అనుకుంది సంవేద. సైకాలజిస్ట్ వెంటనే లేచి వచ్చి శ్యామవర్ధన్ని పట్టుకొని ఆపుతూ, కోప్పడకండి, అతను ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. మేమిచ్చిన మెడికల్ ట్రీట్మెంట్ వల్ల ఆల్కహాల్ ప్రభావం తగ్గి భ్రమలు వచ్చి మగతగా మత్తుగా విపరీత ధోరణిలో మాట్లాడుతున్నాడు, మీరేమి అనుకోకండి అంటూ తిరిగి వెళ్ళి అతని సీట్లో కూర్చున్నాడు. శ్యామవర్ధన్ ఆ యువకుణ్ణి వదిలేశాడు. అక్కడ చాలామంది అలాగే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. ఇదేం ప్రపంచం రా అన్నట్లు ఆ పరిసరాలను చూస్తూ ఆ మనుషుల మధ్యన కూర్చోలేనట్లు సంవేద చేపట్టుకుని, రా వెళదాం అంటూ ఆమెను అక్కడి నుంచి లాక్కెళ్ళాడు శ్యామవర్ధన్. ఆటో కోసం నడుస్తూ వెళ్తున్నారు. ఇద్దరూ ఎవరికి వాళ్లే మౌనంగా ఉన్నారు. తనలో తాగుడు మాన్పించాలన్న ఆశతోనే కదా సంవేద ఇలాంటి చోటికొచ్చి ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి వచ్చింది. తాగుడు వల్ల మనుషులు ఇంత బీభత్సంగా మారుతారా? సంవేద బాధను అర్థం చేసుకోవటానికి తన మనసును తను ఒప్పించుకొని తను మారితే వచ్చే లాభాలేమిటో బేరీజు వేసుకుంటున్నాడు శ్యామవర్ధన్. రోడ్డు మీద కొందరు వ్యక్తులు గుమిగూడి ఉండటం చూసి ఏమిటా అని అక్కడ ఆగి వాళ్ల వైపు వెళ్లారు శ్యామవర్ధన్ సంవేద. ఒకతను నేల మీద పడి ఉన్నాడు, శ్వాస ఆడుతున్నా స్పృహలో లేడు. డ్రెస్ని బట్టి చూస్తే ఆఫీసర్లా ఉన్నాడు. తప్పతాగి పడిపోయాడు. ఎవరో ఏమో జేబులో విజిటింగ్ కార్డు ఉందేమో చూసి వాళ్ళకు ఫోన్ చేయండి అని అనేవాళ్లే, కానీ చేసేవాళ్ళు లేరక్కడ. 4 చూసి వెళ్తుంటే ఇంకో 4 చేరుతున్నారు. ప్రపంచంలో ఉండే అసహ్యాన్ని దరిద్రాన్ని చూసినట్లు చూసి ముఖమదోలో పెట్టుకుని వెళుతున్నారు. వాహనాలకి అడ్డంగా ఉంటే తొక్కేస్తాయని జాలితో తన చేతులు పట్టుకొని లేపలేక పక్కకి ఇడ్చి వదిలి వెళ్లారు. నిషాలో చచ్చినట్లు పడి ఉన్నాడు. ఉత్కంఠతో మనుషుల మధ్యలోంచి తొంగి చూశారు ప్రేక్షకుల్లా సంవేద శ్యామవర్ధన్. బాగా తాగినట్టున్నాడండి అంది. అక్కడ ఎక్కువసేపు నిలబడకుండా చాలా క్యాజువల్గా భర్త వైపు చూసి, రండి వెళ్దాం అంది. ఆ దృశ్యాన్ని చూస్తుంటే శ్యామవర్ధన్ కళ్ళల్లో సన్నటి నీటిపొర కదిలింది. కొద్ది నిమిషాల క్రితం ఇదే స్థితిలో తనుండి తన భార్యను కాపాడుకోగలిగేవాడా? నీళ్ల టబ్లో చేయి పెట్టి కెలికినట్టు మనసంతా వికలమైంది. ఎవరో గుండెను తడుతుంటే శరీరమంతా ప్రతిస్పందించినట్లు ఒక విధమైన అలజడి ప్రారంభమైంది. సంవేదతో మాట్లాడకుండా మౌనంగా ఇల్లు చేరుకున్నాడు. వెళ్లగానే బాత్రూంలోకి వెళ్ళి షవర్ తిప్పి దాని కింద కూర్చున్నాడు. అలా ఎంతసేపు కూర్చున్నాడో అతనికే తెలియదు. సంవేద తలుపు కొడుతుంటే విని కొత్త జన్మ ఎత్తినట్లు బయటకొచ్చాడు. మార్పుకి యుగాలు అవసరం లేదు, క్షణాలు చాలు. ఇప్పుడు చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది వేద, అన్నం పెట్టు ఆకలవుతుంది అన్నాడు. వెంటనే అత్తగారితో పాటు భర్తకి వడ్డించి తను కూడా తిన్నది సంవేద. కొడుకులో కొత్త మనిషి కనిపిస్తుంటే తింటున్నంతసేపు ఆనందిస్తూనే ఉంది దేవికారాణి. గదిలోకి వెళ్ళి బెడ్ మీద పడుకున్నాడు శ్యామవర్ధన్. 2 చేతులను వెనక్కి పోనిచ్చి తల కింద పెట్టుకుని సీలింగ్ వైపు చూస్తున్నాడు. మనిషి అన్నాక ప్రేమించాలి, ప్రేమించబడాలి. స్త్రీలను ప్రేమించాలి, పిల్లల్ని ప్రేమించాలి, పూలని ప్రేమించాలి, రాళ్లను కూడా ప్రేమించాలి, కానీ తాగుడిని మాత్రం ప్రేమించకూడదు. అలాగే నవ్వించాలి, కోప్పడాలి, కసురుకోవాలి, ఏడిపించాలి, కానీ ఆ ఏడుపు తాగుబోతు భార్య ఏడ్చే ఏడుపులా మాత్రం ఉండకూడదు అని మనసులో అనుకుంటూ సంవేద త్వరగా వస్తే బాగుండును అనుకున్నాడు. సంవేద మెల్లగా తలుపు తీసుకుని లోపలికి వచ్చి భర్తని చూసి ఆశ్చర్యపోయింది. అతనంత ఫ్రెష్గా మ్యాన్లీగా ఎప్పుడూ లేడు. ఆమె కోసమే వేచి ఉన్నట్లు ఆమె రాగానే కాస్త కదిలాడు.
అతనికి బాగా దగ్గరగా వెళ్ళింది. ఎప్పటిలా కాకుండా అతను ఏమాత్రం అడగకుండానే అతని ముఖాన్ని ఊహించిన విధంగా తన ముఖంతో కప్పేసింది. ఆ చర్యతో ఇన్ని రోజులు భార్య ప్రేమ పొందలేని, సరిగ్గా పొందలేని, మనసారా పొందలేని అసంతృప్తిని జయించాడు. తాగి తాగి కుడితిలో పడ్డ ఎలుకలా తడిసే కన్నా ఈ అనుభవం అద్భుతంగా ఉంది అనుకుని నెమలి పింఛంలా విప్పుకొని తనపై పరుచుకున్న ఆమె కురుల నీడలో మౌనంగా దాగాడు శ్యాంవర్ధన్. అంతేకాదు ఆ ఆనందానికి మందేమిటో తెలుసుకొని దాని ప్లగ్ ఎక్కడుందో గుర్తించి రీఛార్జ్ చేసుకుంటున్నాడు. రాళ్ళు రప్పలు మారుతాయో లేదో తెలియదు కానీ తన భర్త మాత్రం లేత మొక్కలా వంగాడని, ఆ సంతోషాన్ని ఆముక్తతో పంచుకోవాలని వెళ్ళింది సంవేద. కాలింగ్ బెల్ రింగ్ వేని తలుపు తీస్తూ సంవేదం చూసి మీటగానే వీణపై తీగ కదిలినట్లు హాయ్ వేద అంది ఆముక్త. వెంటనే సంవేద నీటిలో కదిలిన చేపపిల్లలా నవ్వి హాయ్ ముక్త అంది. ఆముక్త సంవేదనే చూస్తూ నీ అందంలో 1% నాకు వచ్చి ఉన్నా బాగుండేది కదా అంటూ సంవేద చేయి పట్టుకొని ఆప్యాయంగా లోపలి తీసుకెళ్ళింది. సన్నగా నవ్వి నా దృష్టిలో అందానికి వ్యక్తిత్వం తెలివితేటలే కొలమానం, శరీరం కాదు. అయినా నీకు మాత్రం ఏం తక్కువ అంది సంవేద. నీ అంత లేదుగా అంది ఆముక్త. అలా మనం అనుకోకూడదు, దేవుడు ఎవరికి ఏది ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడట అంటూ కలియ చూసింది సంవేద. ఒకవైపు ఇంటీరియర్ డిజైనర్ ఇల్లంతా లేటెస్ట్ డిజైన్ చేస్తుంది, ఫ్యాషన్ డిజైనర్ ఏమో ఆముక్త శారీస్కి డిజైన్ చేస్తుంది. చాలా అధునాతనంగా కనిపిస్తుంది అక్కడ వాతావరణం. ఆముక్త శారీస్ని, ఇంటికి చేస్తున్న డెకరేషన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది సంవేద. ఆముక్తకి బోర్ కొట్టినప్పుడు కారుని మార్చినట్లే ఇంటీరియర్ డిజైన్స్ని కూడా చేంజ్ చేస్తూ ఉంటుంది. ఆముక్తకి సంవేదతో చాలా విచిత్రమైన స్నేహం ఏర్పడింది. దాన్ని దోసెట్లో కోడి పిల్లను పట్టుకున్నంత పదిలంగా కాపాడుకుంటున్నారు. వాళ్ళిద్దరూ ఒక చోట కూర్చుంటే కాలాన్నే మర్చిపోయి చిన్నపిల్లల్లా మాట్లాడుకుంటారు. సినిమా నుండి జీవితం దాకా అన్నీ మాట్లాడుకుంటారు. ఒకరికి తెలిసింది ఒకరితో పంచుకుంటారు. మైత్రి అన్నాక ఎంతో కొంత స్నేహ రాజకీయాలుంటాయి, కానీ వీళ్ల మధ్యన అవి లేకపోవటం విశేషం. జీవితం అరిటాకులో పరమాన్నం పెట్టుకుని నెయ్యితో తినటంలా ఉంటుందని చూడటం ఇదే మొదటిసారి ముక్త. నీ జీవితం నిజంగానే వెన్నెల పాన్పుపై ఓ రాకుమారి పడుకుని నిద్రించే నిద్రలాంటి అందమైన హరివిల్లు అంది సంవేద. నా కవిత్వం నీకొచ్చినట్లు మాట్లాడుతున్నావు వేద అంది ఆశ్చర్యపోతూ ఆముక్త. స్నేహమహిమ కావచ్చు అంది సంవేద. ఈ మధ్యన చాలా రోజులైంది నువ్వు రాక, ఇన్ని రోజులు నాకు కనిపించకుండా ఎలా ఉండగలిగావు అంది ఆముక్త. నాకెన్ని పనులు, ఎన్ని బాధలు, అవన్నీ చూసుకొని రావాలి కదా అంది సంవేద. నీకు బాధలేంటి, నిన్ను చూస్తుంటే బాధల మనిషిలా లేవు అంది ఆముక్త. బాధలు పడే వాళ్ళని నువ్వు ఎప్పుడైనా చూసావా ముక్త? కనీసం ఆర్ట్ ఫిలిమ్స్ చూస్తున్నప్పుడు కూడా అలాంటి జీవితాలు ఉన్నాయని ఊహల్లో కూడా రానియ్యమనుకుంటా. ఎందుకంటే అలా వస్తే నీ ఊహల్లో ఉండే అందమైన వాతావరణం బెదిరిపోతుంది. ముఖ్యంగా నువ్వెంతో ఇష్టంగా చదివే శరత్, తిలక్ సాహిత్యం కూడా అంది సంవేద. ఒక్క క్షణం సంవేద వైపు చూసి గతం గుర్తు తెచ్చుకుంది ఆముక్త. సంవేద ఇంటర్ చదువుతున్నప్పుడు ఒకరోజు వర్షంలో నిశితను చేయి పట్టుకుని నడిపిస్తుంటే సంవేద తెల్లని పాదాలు మట్టిలో కూరుకుపోవటం చూసి కారాపి ఎక్కమంది ఆముక్త. అప్పుడు ఆముక్త డిగ్రీ 2nd ఇయర్లో ఉంది. ఆ రోజు తను చూసిన సంవేదేనా ఇప్పుడు తన ముందున్నది అన్నట్లు చూస్తుంది. ఆముక్త ఇద్దరి మధ్యన మంచి స్నేహం ఉన్నా సంవేద పర్సనల్ విషయాలను ఆముక్త ఎప్పుడు అడగలేదు. నీకు తెలిసిన బాధలు వేరు ముక్త, నిజానికి అవి బాధలు కావు. జ్వరం వచ్చినప్పుడు టాబ్లెట్ లేకపోవటం, ఆకలి అయినప్పుడు అన్నం దొరకకపోవటం అసలైన బాధలు. ఇవి ఎలా ఉంటాయో నేను అనుభవించాను. కారణం మా నాన్న తాగుబోతు. ఆయనకు వచ్చే జీతంలో ఎక్కువ శాతం తాగుడుకే వినియోగించుకునేవాడు. ఇంట్లో ఖర్చులకి చాలా తక్కువ ఇస్తాడు. అమ్మ దాన్ని చూసి చూసి ఖర్చు చేసేది. అలాంటప్పుడు పెద్దదాన్ని కాబట్టి నా అవసరాలకే ఎక్కువ కటింగులుండేవి. అమ్మ పడుతున్న బాధను చూడలేక చెల్లిని అలాగే ఇబ్బంది పడకూడదని ఎక్కువ శాతం నేను చెల్లి గురించి ఆలోచించేదాన్ని. ఇప్పుడు కూడా నా మనసు నిశిత గురించే బెంగపడుతుంది అంది సంవేద. మీ చెల్లి చాలా లక్కీ కదా అంది ఆముక్త. లక్ అనే పదం మా జీవితాల్లో ఉండదు అంది సీరియస్గా ఏదో చూస్తూ సంవేద. ప్రేమ ఉంది కదా, అంతకన్నా ఏం కావాలి అంది ఆముక్త. ప్రేమ అనేది ఎంతవరకు పనికొస్తుంది ముక్త? అది దేన్ని కొనివ్వగలదు చెప్పు. వీల్చైర్ లేనిదే మా చెల్లి ఉండలేదు. చాలా కాలం వరకు మా నాన్న దానికి వీల్చైర్ కొనివ్వలేదు. అమ్మ ఇలాంటి విషయాలు ఎవరితో చెప్పొద్దంటుంది. నాన్న ఎలా ఉన్నా బయట గొప్పగా చెబుతుంది. అందరిలాగా తను కూడా పరిపూర్ణంగా బ్రతుకుతున్నట్లు కనిపిస్తుంది. ఒక్కోసారి అమ్మ ఏమంటుందో తెలుసా అంటూ ఆగింది సంవేద. ఆమెకెందుకో ఈరోజు అన్ని విషయాలు ఆముక్తతో పంచుకోవాలనిపిస్తుంది. ఆముక్త కూడా ఇలాంటి ప్రపంచం తెలియని దానిలా కొత్తగా చూస్తుంది. ఇదిగో ఈ బొట్టు లేకుండా నా ముఖం బాగుండదు వేదా. ముఖం కడిగాక బొట్టు లేకుండా అద్దంలో చూసుకోవాలంటేనే భయం నాకు. దీనికోసమే మీ నాన్న నేను గౌరవించేది. ఈ రోజుల్లో కూడా ఇలాంటి సెంటిమెంట్ ఏంటని ఎగతాళిగా చూడకు. ఏ రోజుల్లోనైనా భర్త అనే పదం ఇచ్చే ప్రొడక్షన్, భర్త ఉండగా స్త్రీలకు దక్కే మర్యాద గొప్పగా ఉంటుంది. అతను తాగుబోతా, తిరుగుబోతా, జూదగాడా అన్నది ఎవరు పట్టించుకోరు. భర్తకు ప్రత్యన్యాయం లేదు అనేది అమ్మ అంది సంవేద. ఆముక్త అలాగే చూస్తుంది.
నేను నా తండ్రి వల్ల నా అవసరాలకి కాదు ప్రేమాభిమానాలను కూడా కోల్పోయాను. అత్తగారింట్లో బాధలు పడలేక కొద్ది రోజులు అమ్మ ఒడిలో సేద తీరుదామని వెళ్తే మా నాన్నగారి అభిప్రాయం ఎలా ఉంటుందో చెప్పనా? పరాయింటికి అమ్మేసిన గొడ్డు తాడు తెంపుకుని తిరిగి వస్తే తరిమి కొట్టినట్లు ఉంటుంది అంటూ తండ్రి తనని ఎలా చూసేవాడో చెప్పి తన భర్త శ్యామవర్ధన్ చేత ఈ మధ్యన తాగుడు ఎలా మాన్పించిందో చెప్పింది సంవేద. ఆముక్త ఒళ్ళు జలధరించింది. ఆమెకు తెలిసిన ప్రపంచం వేరు. అందులో మగవాళ్లంతా బిజినెస్ మ్యాగ్నెట్లు, ఆడవాళ్లేమో మహారాణులు. మగవాళ్లలో నిరంతర కృషి, శ్రమ, సర్వీసెస్ దాగి ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో, ప్లానింగ్తో, తామెంతో ముఖ్యమైన వ్యక్తులమన్న కమిట్మెంట్తో ఉంటారు. ఇతరుల కంటే డిఫరెంట్గా ఉండాలని వ్యూహాత్మకంగా ఆలోచిస్తుంటారు, ప్రయత్నిస్తుంటారు. డబ్బు సంపాదించడానికి, సౌకర్యాలను పెంచుకోవటానికి, సరైన గుర్తింపు తెచ్చుకోవటానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అని మార్గాలను అన్వేషిస్తుంటారు. తన భర్త ఆకోవకు చెందినవాడే. సక్సెస్ అందరికీ రాదు, ఆయాచితంగా అసలే రాదు. ఎన్నో అవకాశాలను విస్తృతం చేసుకుని శ్రమించాలి అని చెబుతుంటాడు. సక్సెస్ కాలేని వారి గురించి ఎవరూ పట్టించుకోరు. వారి ఆదాయం, సంపాదన గురించి ఆలోచించరు. ఎవరి సామర్థ్యాన్ని వాళ్ళు గుర్తించుకొని వాళ్ళని వాళ్ళు నమ్ముకొని సాగిపోతుంటారు. డబ్బే లక్ష్యంగా, ఆ లక్ష్యమే జీవితంగా ఊపిరిగా నరనరాన జీర్ణించుకొని టార్గెట్ అనే మహాశక్తిని వెంటబెట్టుకొని చిత్తశుద్ధితో సీరియస్గా జీవిస్తుంటారు. ఏంటి ముక్త ఆలోచిస్తున్నావు అంది సంవేద. ఏం లేదు వేద అంటూ ఆ టాపిక్ని అంతటితో వదిలేసి, ఇదిగో వేద, ఈ పత్రికలో ఈ వారం కవితగా నా కవితను ప్రచురించారు, చదివి చెప్పు ఎలా ఉందో అంది ఆముక్త. కూర్చొని చదివింది సంవేద. ఆ కవిత నిండా భావుకత, ప్రకృతి అందాలు. ముక్త, నీలో బాగా రాయగలిగే శక్తి ఉంది. ఇలా ఊహించి రాయకుండా మా లాంటి వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసి వాస్తవానికి దగ్గరగా రాసి మా బాధల్ని ప్రజెంట్ చేయరాదు అంది సంవేద రిక్వెస్ట్గా చూస్తూ. బాధల్ని, కన్నీళ్ళని ఎవరు చదువుతారు వేదా? జీవితంలో ఎప్పుడు ఉండేవేగా ఈ బాధలు? రాతల్లా కూడా ఇవేనా అనుకుంటారు. ఏడుపుగొట్టు కవితల్ని రాసి ఏడ్పించడం ఎందుకు చెప్పు. నా వరకు నేను ఏమనుకుంటానో తెలుసా? నేను రాసింది చదవగానే హాయిగా ఫ్యాన్ కింద కూర్చోనో, పార్కులో కూర్చోనో, రెస్టారెంట్లో కుర్చీలో కూర్చొని రిలాక్స్ అవుతున్న ఫీలింగ్ కలగాలి. ఆ ఫీలింగ్ కూడా అద్భుతంగా అనిపించాలి అంది ఆముక్త. కష్టపడకుండా అన్ని రకాల రుచుల్ని వడ్డించుకుని తినే వాళ్ళకే ఆముక్త మాటలు బాగుంటాయి. తండ్రి వల్ల, భర్త ద్వారా మానసికంగా బాగా నలిగిన సంవేదకు ఆముక్త మాటలు అసహజంగా అనిపిస్తున్నాయి. నువ్వు ఒకే కోణంలో ఆలోచిస్తున్నావు ముక్త. ప్రపంచంలో అనేక కోణాలు ఉన్నాయి, వాటిని ఎందుకు చూడవు? నువ్వు చూడగలిగే శక్తి ఉండి కూడా ఒకే దారిలో నడవాలనుకుంటున్నావు. అది బాగా నలిగిన దారిలో నడుచుకుంటూ పోతున్నావు. బాధల్ని కూడా అందంగా చెప్పొచ్చు, అందంగా అనుభవించవచ్చు. అంటే నీ కవిత్వం బాధల్లో ఉన్న వాళ్ళను కూడా ఇన్స్పిరేట్ చేయగలగాలి. వాళ్ళని ఆ బాధల నుంచి బయటకు తీసుకొచ్చి సేద తీరాలి. నువ్వు రిప్రజెంట్ చేసే ప్రతి వాక్యంలో నిత్యం మనల్ని మనం చూసుకోగలగాలి. అది చూసి ఎవరిని వాళ్ళు ప్రమోట్ చేసుకోగలగాలి, డైనమిక్గా మలుచుకోగలగాలి. నీ కవిత్వం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో అప్పుడు అర్థమై మళ్ళీ ఈ భావుకత వైపు వెళ్ళవు అంది సంవేద. నాకు భావుకత అంటే చాలా ఇష్టం వేద. నాకన్నా ముందు రాసిన భావకవులంతా యోధాను యోధులనా ప్రకటింపబడింది. పూల గురించి, ప్రకృతి గురించి రాసే కదా అంది ఆముక్త. వాళ్ళు పూలలో కన్నీళ్లను చూశారు. నువ్వు నిప్పుల్ని చూడు అంది సంవేద చాలా ప్రశాంతంగా చూస్తూ. నిప్పుల్ని చూడటం, మానసికంగా సంఘర్షించటం, ఆకలిని తీసుకుని నిత్యం కడుపులో రగిలే జఠాగ్నిలా ఊహించి దాన్ని అడవిలో వ్యాపించే కార్చిచ్చుతో సముద్ర గర్భంలో దాగి ఉండే జటభాగ్నితో పోల్చిరాయడం ఒట్టి హంబగ్. ఆకలి అనేది అతి సహజమైన క్రియ. కాగితాలపై అంత గొప్పగా రాసేంత పెద్ద అంశమేం కాదు. దానికంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. బాధలని, ఆకలని, చావుకేకలని, కన్నీటి సంతకాలని ఏవేవో ప్రజెంట్ చేసి పాఠకుల్ని ఈ కవలెందుకు చంపుతారో నాకు అర్థం కావటం లేదు అంది విసుగ్గా చూస్తూ ఆముక్త. ఆ క్షణంలో ఆముక్త కవిత్వంలో సంవేద చూడాలనుకున్న మార్పు వేళ్ల సందుల్లోంచి కారిపోతున్న నీళ్లలా జారిపోయింది. కవిత్వం అనేది గాయపడిన వాళ్ళకి ఆయింట్మెంట్ రాసేలా ఉండాలి, కానీ సోమరి వాళ్ళని జోకొట్టేలా ఉండకూడదు. ఆముక్త ఎప్పటికి తెలుసుకోగలదు? మనసులో అనుకుంటూ అనాసక్తిగా చూస్తే బాగుండదని ఆ పత్రికని రాజుబిడ్డలా పదిలంగా పట్టుకొని, ఈ పత్రికను పట్టుకెళ్ళి మా ఎదురింట్లో పక్కింట్లో ఇచ్చి చదవమని చెప్తాను ముక్త, బాయ్ అంటూ లేచింది సంవేద. సంతోషపడుతూ సంవేదతో గేటు వరకు నడిచింది ఆముక్త. శకుంతల, ప్రభాకర్ 10 రోజుల క్రితం పై అంతస్తులో మారారు. ఇంటి ఓనర్స్ వయసులో పెద్దవాళ్లు కావడంతో మెట్లకి దిగాలంటే కష్టంగా ఉందని కిందకి మారారు. శకుంతల వాళ్ళు మారిన ఇంటిని కొత్తగా కడుతుండటంతో ఇంకా పని మిగిలి ఉంది. గోడలకి వెలుపల వైపు ప్లాస్టింగ్ చేసి పిట్టగోడలు కట్టాలి. పైన అంతస్తు కావటంతో ఇంకా వర్క్ మిగిలి ఉండటం వల్ల అద్దె కాస్త తగ్గించారు. అది బాగా ప్లస్ అయింది శకుంతలకి. ఆ డబ్బు నిశిత అడిగింది కొనివ్వాలని ఆమె ఆశ. మమ్మీ, ఈసారి నాకు మంచి స్టిక్ కొనివ్వు, నాన్న తెచ్చిన స్టిక్కి క్వాలిటీ లేక బ్యాలెన్స్ ఆగటం లేదు అని ఆ మధ్య నిశిత అన్న మాటలు గుర్తొచ్చాయి. చికెన్ వండమని చెప్పి తాగుతూ కూర్చున్నాడు ప్రభాకర్. వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తూ తన ధ్యాసలో తనుంది. భర్త తాగుడికి బానిస కాకుండా ఉండి ఉంటే తనకింత సమస్య ఉండేది కాదు.
ఈ మధ్యన ఒక టైం అంటూ లేకుండా గొంతు దాకా తాగి కూలబడిపోతున్నాడు. ఏది ఏమైనా ఇంకొద్దిగా డబ్బుని పోగు చేసుకుంటే నిశితకి మంచి స్టిక్ వస్తుందని ఆలోచిస్తుంది శకుంతల. నిశిత చక్రాల కుర్చీలో కూర్చొని చేతుల సాయం తను నెట్టుకుంటూ గదిలోకి బయటకొచ్చింది. రాత్రి 8 దాటడంతో చుట్టుపక్కల నిశ్శబ్దంగా అనిపిస్తూ అక్కడంతా తెల్లని హంసరెక్కల వెన్నెల కురుస్తుంది. ఆ వాతావరణాన్ని మౌనంగా ఆస్వాదిస్తూ దారిన వెళ్లే మనుషుల్ని చూస్తూ కూర్చుంది. స్ట్రీట్ లైట్ వెలుగుతుంది. ప్రభాకర్ కొద్ది కొద్దిగా తాగుతూ మధ్య మధ్యలో వాగుతున్నాడు. పెద్దదేమో ఉన్నన్ని రోజులు ఉండి మొన్న చెప్పకుండానే వెళ్ళింది. పెళ్ళయ్యాక రోషం ముదిరి దానికి నా విలువ తెలియటం లేదు. బలుపంటే అదే, కుంటిదేమో పిలిచినా పలకదు. దీనికి పొగరెక్కువైంది. కళ్ళు పైకెక్కాయి. ఏం చూసుకున్నావు వీటికింత అంటూ తిట్లవర్షం కురిపిస్తున్నాడు. ఎప్పుడైనా స్త్రీలో తల్లి హృదయం ఉంటుంది. ఆమె దృష్టిలో ప్రేమ కామం కాదు, ఇంకేదో. మరి పురుషుల్లో తండ్రి అంశం ఉండదు, ప్రేమ అంటే కామమే. ఎవరైనా మనిషి చనిపోతే ఏడుస్తారు, కానీ తాగుబోతుల భార్యలు నిత్యం ఏడుస్తూనే ఉంటారు. వంటగదిలో ఉన్న శకుంతల భర్త పిల్లల్ని తిట్లే తిట్లు వినలేక దేవుడి చెవులను ఎందుకు ఇచ్చాడా అని బాధపడుతుంది. తిట్లు ఆగిపోయాయి. కుక్కర్ విజిల్ 2 రాగానే ఆపేసింది శకుంతల. మమ్మీ మమ్మీ అంటూ ఆపదలో ఉన్న దానిలా నిశిత గొంతులోంచి ఆర్తనాదం వినిపించగానే బయటకు పరిగెత్తింది. ప్రభాకర్ కూర్చున్న చోట లేడు. నిశిత దగ్గరికి వెళ్ళాడు. నిశితను పట్టుకుని నెడుతున్నాడు. ఏం చేస్తున్నాడో అర్థం కాక షాక్ అయింది శకుంతల. క్షణాల్లో తేరుకుని భర్త చేయి పట్టుకుని ఇవతరకు లాగుతూ, ఏం చేస్తున్నావు, దాన్ని తాగిన మైకంలో కళ్ళు మూసుకుపోయాయా అని అరుస్తూ ఏడుస్తూ ఆయన బలంగా లాగింది. ఆ విసురుకి నిశితను వదిలి భార్య మీద పడ్డాడు. వాళ్ళిద్దరు పెనుగులాడటం మొదలైంది. ఒకరి మీద ఒకరు విరుచుకుపడ్డారు. పై అంతస్తు నుండి విసురుగా కింద ఉన్న రాళ్లపై పడటం వల్ల తలలు పగిలి కొద్దిసేపట్లో ప్రాణాలు విడిచారు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. నిశిత అలాగే చూస్తూ నిస్సహాయంగా అరుస్తుంది. ఆ అరుపులు విని చుట్టుపక్కల వాళ్ళొచ్చారు. ఆ వాతావరణం అరుపులతో కేకలతో ఏడుపులతో నిండి విధిని తలపింపచేస్తుంది. కొంతమంది, అయ్యయ్యో ఇదేం ఘోరం, ఇంతకు ముందేగా ఇద్దరిని ప్రాణాలతో చూశాం, ఇంతలోనే ఇదేం మాయా, ఇదేం విపరీతం అని గుండెలు బాదుకుంటూ నిశిత దగ్గరికి వచ్చారు. వాళ్ళంతా ఒక్కసారికి అలా రావటంతో నిశిత కళ్ళు నోరు ఆవులిస్తున్నట్టు పెట్టి శిలలా అయింది. ఆ షాకులో నుంచి ఆమెను బయట తీసుకురావాలని చూశారు. ఆమె భుజాల్ని పట్టుకొని కదిలించారు. ఆమె మాట్లాడలేదు. నెమ్మది నెమ్మదిగా కుర్చీలోనే పక్కకు ఒరిగింది. కంగారు పడి నిశిత కూడా చనిపోయిందనుకున్నారు. ఆత్రంగా ఆమె ముక్కు దగ్గర వేలు పెట్టి ఒకరు, చేయి పట్టి నాడి చూస్తూ ఒకరు, గుండెలపై చేయి వేసి ఇంకొకరు చూశారు. శ్వాస ఆడుతుండటంతో బ్రతికే ఉందని నిర్ధారణ చేసుకున్నారు. తర్వాత కార్యక్రమం ఏంటి, ఎలా చేయాలనుకుంటూ కొంతమంది కింద ఉన్న శవాల దగ్గర ఉన్నారు. వెంటనే శ్యాంవర్ధన్ సెల్ నెంబర్ తెలుసుకుని కాల్ చేసి విషయం చెప్పారు. నిశిత ముఖం మీద నీళ్లు చల్లారు. ఆమె కళ్ళు తెరిచి ఏడుస్తుంటే అక్కడున్న ప్రతి ఒక్కరూ అయ్యో పాపం అంటూ కళ్ళు తుడుచుకుంటున్నారు. మనిషి జీవితం ముగిశాక చివరి గమ్యం శ్మశానం. శకుంతల ప్రభాకర్ల శవాలను శ్మశానం వైపు తరలిస్తుంటే సంవేదనిస్తల ఏడుపులు పెడబొబ్బులు ఆర్తనాదాలు అక్కడున్న వాళ్ల హృదయాలను పిండాయి. ఒక దృశ్యం రెప్పపాటు కాలంలో చేజారిపోయినట్లు చూస్తుండగానే తల్లిదండ్రులు కనుమరుగై గతంలో చేరిపోయారు. అన్ని కార్యక్రమాలను దగ్గరుండి చేయించి ఓ బాధ్యత అయిపోయినట్లు భార్యతో ఊరెళ్ళిపోవటానికి సిద్ధమయ్యాడు శ్యాంవర్ధన్. నిశిత వైపు చూసింది సంవేద. ఎండలు పెరిగి నీళ్లు ఎండిపోయి పొలాలు బీటలు వారి పశువులు బక్కచిక్కిపోతే ఒక ఊరు ఎలా తల్లడిల్లిపోతుందో అలా ఉంది నిశిత. ఒంటరిగా మిగిలిపోయిన నిశితను ఏం చేయాలో అర్థం కావటం లేదు సంవేదకు. పోయిన వాళ్ళు ఎలాగూ రారు, నిశితను తను తప్ప ఎవరున్నారు? ఒక అక్కగా నిశిత గురించి తీవ్రంగా ఆలోచిస్తూ నిశితను ఏం చేద్దామండి అంది మెల్లగా సంవేద. మీ వాళ్ళెవరైనా తీసుకెళ్తారేమో అడిగి చూడువేదా అన్నాడు క్యాజువల్గా. అతను నిశిత గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని అర్థమై ఆ మనసు చివుక్కుమంది. అడిగి చూశాను, వాళ్ళెవరూ ముందుకు రావటం లేదు, కనీసం సలహా కూడా ఇవ్వటం లేదు అంది. ఎందుకలా అన్నాడు. వ్యర్థం చేయవద్దు, దేబిరించవద్దనే సామెత ఉంది. కొందరు తమ దగ్గర ఉన్న డబ్బుని కానీ వనరులను కానీ ముందు వెనుక చూడకుండా ఖర్చు చేస్తారు. అలా ఖర్చు పెట్టేటప్పుడు వాటి అవసరాన్ని విలువను గుర్తించరు. అలాంటి వాళ్లలో మా నాన్న ఒకడు. ఆయన ఇంతకాలం పనిచేసింది ప్రైవేట్ కంపెనీలో కాబట్టి అంతో ఇంతో వచ్చిన డబ్బంతా ముందే వాడేసుకున్నాడట. ఇప్పుడు నిశితను ఎవరూ పట్టించుకోవటం లేదు. మబ్బులు ఎప్పుడు వర్షిస్తూనే ఉండవు కదా, నీళ్లను స్టోర్ చేసుకోవాలని మా నాన్నకు తెలియలేదు అంది సంవేద నిస్సహాయంగా చూస్తూ. భార్య అంతగా కృంగిపోయి ఎప్పుడూ కనిపించలేదు. మానవ సంబంధాలు ఎంత బలీయమైనవో అవి మనుషుల్ని ఎంత బాధిస్తాయో అర్థమవుతుంది శ్యాంవర్ధన్కి. కొద్ది దూరంలో ఉన్న నిశిత దీర్ఘాలోచనలో మునిగి ఎవరూ లేని అనాథల ఏకాకిల ఒంటరిగా చక్రాల కుర్చీలో కూర్చొని ఉంది. ఆమెను అలా చూస్తుంటే ఎలాంటి వారికైనా హృదయం కరిగేలా ఉంది. భర్త ఏం సమాధానం చెబుతాడా అని ఎదురుచూస్తుంది సంవేద. సమాధానం లేనివాడిలా తల వంచుకొని ఖాళీ బొట్టని వేలతో నేలం కెలుకుతూ ఆలోచిస్తున్నాడు. నిశితను చూస్తుంటే ఏడవటం తప్ప నాకు ఇంకో ఆలోచన రావటం లేదు. అందుకే మీరేం చెబుతారోనని అంది అతని వైపు ఆశగా ఆతృతగా చూస్తూ.
చెప్పటానికి ఏముంది, ఏదైనా పనిలో ఉంచుదామంటే మీ చెల్లెలు ఏ పని చేయలేదు, చక్కగా పనులు చేయగలిగిన వాళ్ళకే పనులు ఇవ్వటానికి సందేహిస్తున్నారు, నీకు తెలియంది ఏముంది అన్నాడు శ్యామ్వర్ధన్. నిశ్చిత పని చేసి తనను తను పోషించుకోగలిగితే నాకు ఇంత ఆలోచన దేనికి, అలాంటిది లేదనే కదా అంది తనలో తను అనుకున్నట్లే. శ్యామ్వర్ధన్ మాట్లాడలేదు. నిశిత విషయంలో ఆ ఇద్దరి ఆలోచనలు కలవటం లేదు. సహచర్యం అనేది సేమ్ ఫేజ్లో ఉంటేనే ఇంజనీర్స్ మానిటర్స్ చేసినట్లు సరైన స్థాయిలో ఉంటుంది, లేకుంటే పనికిరాని కాగితంలా ఉండలా చుట్టి విసిరేయాలనిపించేలా ఉంటుంది, కానీ విసిరేయలేరు. దాన్ని మన ఇంటికి తీసుకెళ్దామండి అంది ధైర్యం చేసి సంవేద. ఒకరిని పెళ్లి చేసుకుని ఇద్దరిని వెంటబెట్టుకొచ్చావు, దేనికి పనికొస్తుందని ఈ కుంటిదాన్ని తెచ్చుకున్నావు అంటుంది మా అమ్మ. మా అమ్మ సంగతి నీకు తెలియదు అన్నాడు. అదంతా కుంటిదేం కాదండి, ఒక కాలిపై నిలబడి సింక్ దగ్గర గిన్నెలు తోమగలదు, ఇంట్లో అవసరమైన చిన్న చిన్న పనులు చేయగలదు, అంత తిండి పెడితే చాలు, నాకు పనిలో సాయంగా ఉంటుంది, మనం దానికి షెల్టర్ ఇచ్చినట్లు అవుతుంది, అక్క నేనుండి దాన్ని అనాథలా వదిలివేయటానికి నా మనసు ఎందుకో ఒప్పుకోవటం లేదు అంది. నీ ఆలోచన నీకు బాగానే ఉంది, కానీ మా అమ్మ గురించి ఆలోచించు అన్నాడు. అత్తయ్యకి నేను నచ్చ చెప్పుకుంటాను, మీరు ఇప్పుడు ఒప్పుకొని దాన్ని మన వెంట తీసుకెళ్తే చాలు అంది. కానీ ఎన్ని రోజులు అలా ఉంచుకోవాలి అన్నాడు ఏమాత్రం ఇష్టం లేని వాడిలా. దానికి ఏదో ఒక నీడ దొరికేంత వరకు, ఆ తర్వాత ఒక్క క్షణం కూడా ఉండదు అంది నన్ను నమ్మండి అన్నట్లు. ఓకే అంటూ పర్మిషన్ ఇచ్చాడు. నిశితను తన వెంట తీసుకెళ్ళటానికి రెడీ చేసింది సంవేద. ఇంటి అద్దె, కరెంటు బిల్లు బ్యాలెన్స్ ఉంటే క్లియర్ చేసింది, ఉన్న కొద్దిపాటి సామాన్లను తెలిసిన వాళ్ళ ఇంట్లో పెట్టింది. వెంటనే బయలుదేరారు. నిశితకి వాళ్ళ వెంట వెళ్తుంటే అక్కలో తల్లి, బావలో తండ్రి కనిపించాడు. తన తండ్రి లాంటి వాడు మాత్రం కాదు. కృతిగా అత్తగారు రాలేదన్న కారణంతో శృతిక అక్క దగ్గరే ఉంది. ద్రోణ కాల్ చేసినప్పుడు అదే విషయం చెప్పింది. కృతిక అత్తగారు ఎప్పటికీ రాకుంటే అక్కడే ఉండిపోతావా, దీనికి సొల్యూషన్ ఇదేనా అన్నాడు ద్రోణ. అబ్బే అలాంటిదేం లేదండి, జస్ట్ హెల్ప్ అంతే అంది. ఆమె తన మనసుకు నచ్చిన దాని గురించి ఆలోచిస్తుంది, కానీ ఆమె అభిలాషను, ఆలోచనలను సమర్థించి సానుభూతి చూపే స్థితిలో లేడు ద్రోణ. కారణం ఆమె పట్ల అతని మనసు గాలిలా స్పర్శించి వెళ్ళటం లేదు, మహోద్ధృతమైన ఉప్పెల్లా పొంగుతుంది. ఆమె మాత్రం మూసిన గుప్పెటలా మౌనంగా ఉంటుంది, ఎంతో సున్నితంగా పూసే పూతలా కాసే కాతలా ఉంటుందనుకున్న ఆమె ప్రవర్తన నోటి పూతలా మారి రహస్యంగా బాధ పెడుతుంది. అది ఎవరితో చెప్పుకోలేక ఒంటరిగా కూర్చొని తర్వాత సాధారణ స్థితికి వచ్చి బొమ్మ వేయటంలో మునిగిపోతుంటాడు. పిల్లల్ని రెడీ చేస్తూ ద్రోణం నుండి వచ్చిన కాల్ని కట్ చేసింది శృతిక. అతను మళ్ళీ కాల్ చేశాడు. అప్పుడు మాట్లాడింది పొడి పొడిగా. కొలీగ్ మ్యారేజ్కి వెళ్ళి రాత్రి లేటుగా వచ్చింది కృతిక. ఉదయాన్నే బద్ధకంతో లేవలేకపోతుంటే అక్క దగ్గరికి వెళ్ళి, అక్క నువ్వు లేచి ఆఫీస్ రెడీ అవ్వు, నేను వెళ్ళి పిల్లల స్కూల్ దగ్గర దింపి వస్తాను అంది శృతిక. అమ్మయ్యా ఒక పని తప్పింది, ఈరోజు అసలే ముందుగా రమ్మన్నాడు ఆఫీసులో పెద్ద బాస్ అని మనసులో అనుకుంటూ డ్రెస్సింగ్ టేబుల్ వైపు చేయి చూపి, అదిగో అక్కడ నా స్కూటీ కీస్ ఉన్నాయి, తీసుకెళ్ళు అంది కృతిక కళ్ళు తెరవకుండానే. రోజు ఆఫీస్కి వెళ్లే ముందు కృతికనే పిల్లల్ని స్కూల్లో వదిలి వెళ్తుంది, ఈరోజు అక్క డ్యూటీని శృతిక తీసుకుంది. పిన్నితో స్కూల్కి వెళ్ళటం అంటే ఆ పిల్లలకి చాలా ఉత్సాహం ఉంటుంది. మమ్మీ అయితే చాలా క్యాజువల్గా వదిలి ఆఫీస్కి వెళ్తుంది, పిన్ని అలా కాదు, ముద్దు చేస్తుంది, అవి ఇవి మాట్లాడుతుంది, కొత్తగా అద్భుతంగా అనిపించిన చోట స్కూటీని ఆపి చూపిస్తుంది, ఏది అడిగినా వద్దు అనకుండా కొనిస్తుంది. శృతికకు కూడా ఆ పిల్లలతో సరదాగా గడిచిపోతుంది. స్కూటీ మీద పిల్లల్ని ఎక్కించుకుని వెళ్తున్న శృతికకు నిన్న టీనాని ట్యూషన్లో వదలటానికి వెళ్ళినప్పుడు ఆ టీచర్ ఇంట్లో గోడలకి ద్రోణ వేసిన పెయింటింగ్స్ ఉండటం గుర్తొచ్చింది. ఆమె ఆలోచనలు అటు మళ్ళాయి. టీచర్, ఆ పెయింటింగ్స్ మా బాబాయ్ వేసినవి అంది అప్పుడే కొత్తగా కనిపించిన ఆ పెయింటింగ్స్ని చూస్తూ టీనా. అలా అంటున్నప్పుడు టీనా కళ్ళలో ఒక విధమైన లైట్ కనిపించింది టీచర్కి. బాబాయ్ అంటే మీ వారా అంది శృతిక వైపు చూసిన టీచర్. అవునన్నట్లు తల ఊపింది శృతిక. భర్త టాలెంట్ బయట వాళ్ళకి అద్భుతమే కావచ్చు, కానీ ఆమెకు మాత్రం అంత ఉత్సాహంగా అనిపించదు. తనంత ఆతృతగా అడుగుతుంటే ఈవిడేంటి ఇంత నార్మల్గా ఉంది అని టీచర్కి అనిపించినా గొప్ప వాళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటారు అనుకుంది. ఈ పెయింటింగ్స్ని నిన్ననే ఎగ్జిబిషన్లో కొన్నాం, ఇవి పెట్టాక మా ఇంట్లో కొత్త కళ ప్రవేశించింది, ఎవరు చూసినా అడుగుతున్నారు ఇవి ఎక్కడ కొన్నారు అని. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే ఈ ఆర్టిస్ట్ని నిన్న ఎగ్జిబిషన్లో చూసాం, అది మా అదృష్టంగా భావిస్తున్నాం, ఆర్టిస్టులు అనే వాళ్ళు సృష్టికి ప్రతి సృష్టి చేసేవాళ్ళు కదా, అందుకే ఆ ఫీలింగ్ అంది టీచర్. ఇట్స్ ఓకే అంది శృతిక సింపుల్గా. మీరు ఆయన మిస్సెస్ అని తెలిసి యాంగ్జైటీగా ఉంది, జస్ట్ ఏ మినిట్ మీరు ఇలా కూర్చోండి అంది ద్రోణవర్షి తన ఇంటికి వచ్చినంత ఆనందంగా. ఏమిటో ఈ ఆనందం అనుకుని నేను వెళ్ళాలి అంది శృతిక. ద్రోణకి ఎవరు ఇంపార్టెన్స్ ఇచ్చినా శృతికకు నచ్చదు, అది తెలియక తన ఎమోషన్లో తను మాట్లాడుతుంది టీచర్. గోడకు తగిలించి ఉన్న పెయింటింగ్ వైపు చూస్తూ ఏదో అన్వేషిస్తున్నట్లు ఈ బొమ్మలో పైకి కనిపించని గుండె బరువు, ఎవరు ఆపలేని దుఃఖం వలుకుతుంది. ఆ దుఃఖాన్ని దోసిళ్లతో పట్టి ఆపగలిగే స్నేహహస్తం కోసం ఎదురు చూస్తున్న ఆమెలో ఎంత ఆశ, ఎంత అర్థింపు, అదంతా ఆమె కనురెప్పల చాటున మనకు కనిపిస్తున్నట్లే ఉంది కదూ. ఏది ఏమైనా అతని కుంచెలోంచి జాలువారిన సున్నితత్వం అపూర్వం. అలాంటి భర్తం పక్కన జీవించడం నిజంగా మీ అదృష్టం.
కొన్ని అదృష్టాలు కొందరికే వరిస్తాయి అంది టీచర్ గొప్పగా ఫీల్ అవుతూ. నవ్వింది శృతిక. ఆ నవ్వులోని అర్థాన్ని పట్టుకునే స్థితిలో లేదు టీచర్. అదొక విధమైన అలౌకిక స్థితిలోకి వెళ్ళి శృతికనే చూస్తుంది. శృతిక తన భర్తకు వచ్చే ఫోన్ కాల్స్ని గుర్తు చేసుకుంటుంది. చాలామంది వేసిన బొమ్మల్ని చూస్తుంటాం, కానీ ద్రోణగారి బొమ్మలో ఉన్న ఆర్తి, ఆర్ధత, రసనైవేద్యంలా అనిపించడం విశేష ఆకర్షణ. అందులో కనిపించే మెసేజ్ అమోఘం అంది టీచర్. ఆమె టీచర్ కాబట్టి తను ఎలా ఫీల్ అవుతుందో అది చక్కగా ప్రజెంట్ చేస్తుంది. శృతికకు తెలుసు ఎదుటి వాళ్ల ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని ఆపకూడదనుకుంది, కానీ తన ఫీలింగ్స్ తనకి ముఖ్యం. ద్రోణ తన ఒక్కదానికే సొంతం. ఇది నాది అని అనుకోవటంలో ఉండే రుచి ఆమెకు తెలుసు. నాకే ఉండాలి, నాకే చెందాలి, మరొకరికి దీనివల్ల ఉపయోగం ఉండకూడదు. ఆ స్వార్థంతోనే కొద్ది రోజు దూరంగా ఉంటే అతను దారిలోకి వస్తాడని ఇలా వచ్చింది. భర్తలో మార్పు వచ్చి ఉండొచ్చు, అక్కతో చెప్పి రేపతి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళాక ఒక ఫోన్ కాల్ వచ్చినా ఊరుకోకూడదు. భర్తను ఒక ముద్దు చేసి పిడికిల్లో పెట్టుకోవాలి అనుకుంటూ స్కూటీని డ్రైవ్ చేస్తుంటే వెనక నుంచి స్పీడ్గా వస్తున్న స్కూటర్ శృతిక స్కూటీకి డాష్ ఇవ్వటంతో వెనక నుంచి పిన్నిని పట్టుకొని కూర్చున్న ఉన్న టీనా కింద పడింది. వెనక్కి చూసింది శృతిక. డాష్ ఇచ్చిన స్కూటర్ అతను వేగంగా ముందుకెళ్ళిపోయాడు. కింద పడిన టీనా బాధతో గిలగిలా కొట్టుకుంటుంది. ఆ భయంలో ఏం చేయాలో తోచలేదు శృతికకు. ముందున్న మోనాను వెనక కూర్చోమని టీనాను ముందు కూర్చోబెట్టుకుని గట్టిగా పట్టుకొని ఒక చేతితో డ్రైవ్ చేస్తూ హాస్పిటల్కి తీసుకెళ్ళింది. టీనా ఏడుస్తుంది, ఎడమ చేయి విరిగి, చేతి వేళ్లు బాగా నలిగి రక్తం కారుతున్నాయి. యాక్సిడెంట్ కేసు అని హాస్పిటల్ వాళ్ళు వెంటనే వైద్యం చేయలేదు. శృతిక ఫోన్ చేయగానే కృతిక వచ్చింది. భయంతో శృతికకు చెమట్లు పోస్తున్నాయి. ఈరోజు తన పొరపాటం లేదని శృతికకు తెలుసు. తప్పంతా స్కూటర్ అతనిదే. స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఎవరో అమ్మాయికి హాయ్ చెప్తూ తన స్కూటీకి డాష్ ఇచ్చాడు. ఒకప్పుడు తను కూడా ఇలా స్పీడ్గా వెళ్ళి యాక్సిడెంట్లు చేసి తండ్రిని ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు టీనా చేయి తన వల్లనే విరిగిందని తెలిస్తే తండ్రి ఏమంటాడో, తల్లేమంటుందో, చూసేవాళ్ళు ఏమనుకుంటారో అనుకుంటూ టీనా వైపు ఆందోళనగా చూస్తుంది శృతిక. శృతిక భుజంపై చేయి వేసి కంగారు పడుకు అన్నట్లుగా తట్టింది కృతిక. అయినా కృతిక కళ్ళల్లో కన్నీళ్లు ఊరుతున్నాయి. తల్లి కదా. అక్కడ జరగవలసిన ప్రాసెస్ అంతా జరిగాక టీనా చేతికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చి కట్టుకట్టారు. మత్తు ఇంజెక్షన్ ఇవ్వటంతో టీనా మత్తుగా పడుకుంది. ద్రోణ వర్షితొచ్చాడు. అతను రాగానే ఆత్రంగా అతను చేయి పట్టుకుని టీనా దగ్గర తీసుకెళ్లి చూపించింది శృతిక. అతన్ని వదలకుండా అతని పక్కనే నిలబడింది. ఆమెకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు తల పెట్టుకోవటానికి ఆమెకు భుజం కావాలి అనిపిస్తుంది. టీనా నానమ్మ గుండెలు బాదుకుంటూ వచ్చింది. లిఫ్ట్ పని చేయకపోవటంతో మెట్లన్నీ ఎక్కి పైకొచ్చినట్లు రుప్పుతుంది. అందరూ ఒక్కసారి ఆమె వైపు చూస్తున్నా ఎవరిని పట్టించుకోకుండా మనవరాలి దగ్గరికి వెళ్ళి విరిగిన చేతిని చూసి బోరున ఏడ్చింది. వెంటనే శృతిక వైపు చూసి, నువ్వున్నావని తెలిసి ఇలాంటిదేదో జరుగుతుందని ముందే అనుకున్నాను. చిన్నపిల్లల్ని ఎక్కించుకుని బండి నడిపే తీరీదేనా? ఇంకా చిన్నపిల్లవా నువ్వు? అంది కృతిక అత్తగారు రామేశ్వరి. సిగ్గుగా ఉంది శృతికకు. స్కూటీని స్పీడ్గా నడపడం నీకు కొత్త కాదు. నువ్వు చేసే యాక్సిడెంట్లకి భయపడి నువ్వెక్కడ కాళ్ళు చేతులు విరగొట్టుకుంటావునని మీ నాన్న పెళ్లి చేసి గాలి పీల్చుకున్నాడు. ఇక్కడికి వచ్చి దీన్ని చేయి విరగొట్టావు. ఏం తల్లి, ఓ చోట తిన్నగా ఉండలేవా? అంది రామేశ్వరి. అక్కడ ఎవరైనా వింటారన్నా వెరపు లేకుండా. టీనాకి దెబ్బ తగిలిందన్న బాధ ఒకవైపు, రామేశ్వరి మాటలతో చేస్తున్న అవమానం ఇంకోవైపు శృతికను రాళ్లతో కొట్టినట్లు అనిపిస్తున్నాయి. చెల్లెని ఏమీ అనలేకపోయినా పాపం చూస్తుంటే కృతికకు కూడా బాధగానే ఉంది. ఉదయాన్నే క్షణం క్షణం గుర్తొస్తుంటే, ఎప్పుడొస్తున్నావు శృతి అని ద్రోణవర్షిత్ ఫోన్ చేశాడు. ఆమెకు వెళ్లాలని ఉన్నా ఆ ఒక్కటి అడక్కు అన్నట్లుగా అంది అందనట్లు మాట్లాడింది. ఇప్పుడు చూడు ఏమైందో, పెద్దావిడ ఎన్ని మాటలు అంటున్నా నోరెత్తలేని పరిస్థితి తెచ్చుకున్నావు అన్నట్టు శృతిక వైపు చూడటం తప్ప ఏమి చేయలేకపోతున్నాడు ద్రోణ. ఏదో జరిగిపోయింది, ఎన్ని అన్నా ఏముంది ఇప్పుడు, చెల్లెలు మాత్రం చేయాలని చేసిందా? ఇలా జరిగిన దానికి దానికి కూడా బాధగానే ఉంది. ఊరుకోండత్తయ్యా అంది కృతిక చెల్లి ఫీల్ అవ్వటం చూసి. నీకేం తెలీదు, ఊరుకో, అంతా నాదే అనుకుంటావు. పిల్లలున్న వాళ్ళకే తెలుస్తాయి ఇలాంటి బాధలు. ఇల్లు మొగుడు పట్టనట్టుండే వాళ్ళకి ఏం తెలుస్తాయి అంది రామేశ్వరి. ఇలాంటి సందర్భాల్లో అత్తగారి నోటి ముందు ఎలాంటి కోడలైనా మౌనమూర్తిలా మారటం అతి సహజం. ఇక తట్టుకోలేక భర్త చేతిని గట్టిగా పట్టుకుంది శృతిక. నేను మా ఇంటికి వెళ్తున్నా అక్క అంది శృతిక. అక్క ఇబ్బందిని గమనించి, మమ్మీ డాడీ వస్తున్నారు, వాళ్ళు వచ్చాక వెళ్ళు శృతి అంది కృతిక. ఈవిడ మాటల కన్నా వాళ్ళ మాటలు ఇంకా ఘోరంగా ఉంటాయి. నేనేమైనా కావాలని చేశానా, ఎందుకు ఇలా అంటారు? ఒకప్పుడు జరిగిన యాక్సిడెంట్లు నా స్పీడ్ వల్లనే జరిగాయి, కానీ ఇది నా వెనక వస్తున్న స్కూటర్ అతని స్పీడ్ వల్ల జరిగిందంటే అర్థం చేసుకోరేం? ఎప్పుడో ఏదో చేశానని ఇప్పుడు కూడా ఇలా అనటం ఏంటి? నాకు మాత్రం టీనా విషయంలో బాధ లేదా? ఆడుకొక్కదానికి బాధ ఉన్నట్లు మాట్లాడుతుందేం అంది రోషంగా శృతిక. పెద్దవాళ్ళు అలాగే అంటారు, నువ్వేం ఫీల్ అవ్వకు అంది కృతిక. సరే మేము వెళ్తాం వదిన గారు అన్నాడు ద్రోణ. భార్య మనసు మానక ముందే అక్కడి నుండి వెళ్లాలని కాదు, ఆ వాతావరణం నుండి భార్యను తప్పించటం కోసం. అలాగే అన్నట్లు వాళ్ళ వెంట హాస్పిటల్ బయట వరకు వచ్చింది కృతిక. ఆటో నుంచి ఆందోళనగా దిగుతూ కనిపించారు నరేంద్రనాథ్, సుభద్ర. వాళ్ళని చూడగానే శృతిక, డాడీ వాళ్ళు వస్తున్నారు, మనం ఆగొద్దు, రండి వెళ్దాం అంది తొందర చేస్తూ. ఏమిటా కంగారు, పలకరించి వెళ్దాం అన్నాడు ద్రోణ.
వాళ్ళు నన్ను తిడతారు, నేను వెళ్తాను అంది భయపడుతూ. చూసి కూడా మాట్లాడలేదనుకోరా, సరే నువ్వు వెళ్ళి కారులో కూర్చో, నేను వాళ్ళని కలిసి వస్తాను అన్నాడు. వద్దు, రండి వెళ్దాం అంది చేయిపట్టి లాగుతూ. ఈ దిక్కుమాలిన భయం ఇప్పుడంత అవసరమా అన్నట్లు ఆమె వైపు చూస్తే మరింత బాధపడుతుందని శృతికం తీసుకుని నేరుగా కారు దగ్గరికి వెళ్ళాడు ద్రోణ. కారులో కూర్చుని డోర్ వేస్తుంటే ద్రోణ అంటూ పిలిచాడు నరేంద్రనాథ్. అప్పుడే ద్రోణని చూసి అప్పటికే కారు కదిలింది. అమ్మయ్యా అనుకుంది శృతిక. కథ కొనసాగుతుంది. మరిన్ని మంచి మంచి కథలకై ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.